మూవింగ్ ఆన్. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేశాయి. అత్యవసరంగా 203 కోట్ల రూపాయలని ఏపీ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కనీసం 500 కోట్ల రూపాయల బకాయిలైనా చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ యాజమాన్యాలతో భేటీ అయ్యారు ఆరోగ్యశ్రీ సీఈఓ. సేవల కొనసాగింపుపై చర్చిస్తున్నారు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారంతో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, మరి 203 కోట్లు చెల్లించారు, 1500 కోట్ల బకాయిలు ఉన్నాయంటున్నారు, 500 కోట్లైన ఇవ్వాలని హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈఓ ఎలాంటి చర్చలు కొనసాగిస్తున్నారు? నెక్స్ట్ బకాయి ఎప్పుడు రిలీజ్ చేస్తామని దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? గంటపాటు జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అనేటువంటి ఆశా నుంచి ఇప్పటికే క్లియర్ కట్గా బయటికి సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్చలు విఫలమయ్యాయి, మా ఆందోళనను మేము కొనసాగిస్తాము. ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి సేవలన్నింటినీ మేము నిలిపివేశాము. ఇకపైన కూడా దాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితిలో మేము లేము. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను అన్నింటినీ కూడా విడుదల చేయాలి అని చెప్పి కూడా వారి డిమాండ్స్ని వారి ముందు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇది రెండోసారి. నిన్న సాయంత్రం ఒకసారి చర్చలు జరిగాయి, మరోసారి ఇవాళ ఏదైతే నిధులు విడుదల చేసిన తర్వాత 3 గంటలకు దాదాపు గంట పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ యొక్క సంఘంతో చర్చలు జరపడం జరిగింది. సో ఈ చర్చలకు సంబంధించి అయితే మరోసారి విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దాదాపు మొత్తం 1500 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉంటే 10% నిధులు విడుదల చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 50% బిల్లులైనా కూడా విడుదల చేస్తే కానీ మేము సేవలను అందించలేమని కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రభుత్వం కూడా ఇది అత్యవసర సేవలు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి మొదటి దఫ కింద 203 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి కాబట్టి సాయంత్రం లోపు అవి మీ అకౌంట్స్కి జమ అవుతాయి. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వంతో చర్చించి ఇంకొంతమేర నిధులు విడుదల చేసేందుకు కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా వాళ్ళని మాట్లాడి ఒప్పించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు సైడ్ నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేకపోవడంతో చర్చలు అయితే విఫలమయ్యాయి కాబట్టి వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మరోపక్క దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా వీళ్ళతో జరిగినటువంటి చర్చలకు సంబంధించి సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారో వీరి సైడ్ నుంచి మనం చూస్తే కనుక మొత్తం 203 కోట్ల నిధులు విడుదల చేసినట్టు చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మా అకౌంట్స్కి పడలేదు. దాంతోపాటు ఒకవేళ ఈ అమౌంట్ పడినా కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల శాతం ఎక్కువగా ఉంది. మరోపక్క వెండర్స్ నుంచి మాకు ఒత్తిడి కూడా తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి విడుదల చేసినటువంటి నిధులు మాకు ఏమాత్రం కూడా సరిపోవు. గతంలో పలుమార్లు ఇదే సమస్య మాకు ఎదురైంది, అలానే పెండింగ్ నిధులు పెరిగిపోతూ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నిధుల్లో కనీసం 50% నిధులు ఎమర్జెన్సీ కింద ఇప్పుడు వెంటనే విడుదల చేస్తే కానీ మా యొక్క ఈ యొక్క నిరసన సమ్మెను మేము క్లోజ్ చేయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ యొక్క సమావేశానికి సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందిస్తూ క్లోజ్ చేయమని చెప్తున్నారు. కానీ నిధులు ఏదైతే విడుదల చేస్తున్నారో కొద్దిమేర నిధులు విడుదల చేస్తున్నారు. 8 నెలల్లో దాదాపు 3 సార్లు మేము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర, సిఎస్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, సీఈఓ దగ్గరకు పలుసార్లు కలిసాము, మాట్లాడాము, చర్చించాము అని చెప్పి కూడా వీళ్ళు బయట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి వీటి అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి సేవలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 2500కు పైగా శాస్త్రచికిత్సలు అందిస్తూ ఉంటారు. సో వీటిని నిలిపివేయడం వల్ల పబ్లిక్ కి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈసీ కూడా దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం కొత్త వాటికి సంబంధించే మాకు ఏదైతే పరిమితులు ఉంటాయి కానీ ఆల్రెడీ ఇది దీని బడ్జెట్ కింద వాడేశారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రిలీజ్కి సంబంధించి. సో ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వరకే పరిమితం అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటుపక్క ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి ప్రభుత్వం వరకు చర్చలు, మరోపక్క ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే 2 సార్లు జరిగినటువంటి చర్చలు అయితే విఫలమయ్యాయి కాబట్టి మరోసారి ఆరోగ్యశ్రీ సీఈఓ ప్రభుత్వంతో చర్చించి మరోసారి ఇంకోసారి చర్చలు జరిగేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అప్పటి వరకు అయితే ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే బ్రేక్ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.